గత కొద్ది రోజులుగా ఎల్పిజి గ్యాస్ సబ్సిడీని నిలిపివేసిన సెంట్రల్ సర్కార్ తాజాగా సబ్సిడీ నగదు జమ చేయడం ప్రారంభించింది. కొంతమంది లబ్ధిదారులకు సిలిండర్పై సబ్సిడీ 158 రూపాయల 52 పైసలు లేదా 237 రూపాయల 78 పైసలుగా ఉంది. ఎల్పిజి వినియోగదారులందరూ మార్కెట్ ధరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలి. ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వినియోగదారుల ఖాతాలకు బదిలీ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి 14.2 కిలోల గ్యాస్ సిలిండర్లు, ఏడాదిలో 12 సిలిండర్లను సబ్సిడీ కింద అందజేస్తోంది. ఇక సబ్సిడీ మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యిందో లేదో మై ఎల్పిజి .in వెబ్సైట్కు వెళ్ళి తెలుసుకోవచ్చు. మీ ఎల్పిజి ఐడి తెలియకపోతే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మీ ఎల్పిజి ఐడి మీకు తెలియకపోతే మీరు మీ 17 అంకెల ఎల్పిజి నంబర్ కింద ఉన్న బటన్ను క్లిక్ చేయండి. అప్పుడు కంపెనీ పేరును ఎన్నుకోమని అడుగుతుంది. 3 ఎంపికల నుండి మీరు భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్ లేదా ఇండియన్ ఎంచుకోవచ్చు. మీరు మీ కంపెనీ ఎంచుకున్న తర్వాత వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. కొత్త పేజీలో మీరు ఎంచుకున్న ఎంపికను బట్టి కొన్ని వివరాలను అందించమని అడుగుతారు. ఆ వివరాలలో మీ ఫోన్ నెంబర్, మీ పంపిణీదారి పేరు, మీ వినియోగదారుల సంఖ్య ఉంటాయి. వీటిని మీరు నింపిన తర్వాత కింద ఒక క్యాప్చ్ కోడ్ వస్తుంది. మీరు క్యాప్చ్ కోడ్ నింపి సమర్పించాలి.